సర్కార్ ఆదాయానికి టానిక్ వంద కోట్ల గండి రాత్రికి రాత్రే చీకటి జీవోతో పర్మిషన్లు ఇచ్చిన గత బీఆర్ఎస్ సర్కార్ ఐదేళ్లకు పర్మిషన్ ఇచ్చి మూడేళ్లు పన్ను మినహాయింపు విదేశీ మద్యం అమ్మకాలకి అనుమతులున్న లోకల్ లిక్కర్ కూడా సేల్ పర్మిషన్ లేకున్నా నేరుగా విదేశాల నుంచి లిక్కర్ దిగుమతులు అక్రమాలపై కూపీలాగుతున్న సర్కారిగో మన హ్యాపీ రావు హ్యాపీ రావు సర్కార్ ఆదాయానికి వంద కోట్లు గండి ఈ వంద కోట్లు ఏమైనా జేవులకు పోయినాయంటే హ్యాపీ రావు జేవులకు కేటీ రామారావు బ్యాచ్ జీవలకు పోయినాయి రాత్రికి రాత్రే శీకర్ జీవోతో పర్మిషన్లు వీనికట మూడేళ్ల పాటు పన్ను మినాయింపట వీడు చేసేదేమైనా సంఘ సంస్కరణ కార్యక్రమంద సారదంద చే మూడేళ్ళు పన్ను మినాయింపు చూసుకో యోగా సలాస్టో లేకపోతే ఓ ఓ క్రీడాకారునికో లేకపోతే చదువు చేపెట్టనుకో బడికో గుడికో మూడేళ్ళు పన్ను మినాయింపు ఇచ్చిరంటూ అర్థం పార్దం కేసీఆర్ ఈ తాగుబోతులను తయారు చేస్తేందుకు పెట్టిన కంపెనీకి మూడేళ్లు పన్ను మినాయింపు మంచి సేవ చేస్తున్నాయి అధ్యయనానికి కానీ మన దానికి పర్మిషన్ ఉన్నది విదేశాల నుంచి వచ్చే మధ్యానికే ఉన్నది విదేశాల నుంచి వచ్చే మధ్యమే అమ్మాలి మన లోకల్ది కూడా కాదు విదేశాల నుంచి వచ్చే మధ్యానికి విపరీతమైన దోపిడీ వంద కోట్లు కొట్టేసిరట చూసుకో తెలిసినే వంద కోట్లు తెలియని ఇంకా దాని లిక్కర్ మార్టు అక్రమాలు తొవ్విన కొద్ది బయటపడుతున్నాయి

మామూలు అక్రమాలు కాదు ఇగో నిన్న పోతే ఆ పక్క పంట అంకిరెడ్డి పల్లి ఉంది ఆ అంకిరెడ్డి పల్లి కాడి పోయినాం నిన్న అంకిరెడ్డి పల్లి కాడి పోతే అడొక ఆడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ఒక కమ్యూనిటీ హాల్ శిలాపలకం బలగొట్టి దాని పేరు కాదు ఏం కంపెనీ అది ఎక్స్ప్లోజివ్లో విజయ ఎక్స్ప్లోసివ్ సాల్వోనా ఇంకోటి ఉంది సాల్కో ఇగో ఎక్స్ప్లోజివ్ కంపెనీ వాడు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇదేమో మేడ్చల్ రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లాకు వస్తుంది మేడ్చల్ జిల్లాలో మొత్తం జిల్లాల సరిహద్దులే జిల్లాల బాడ జరిపేసి దాన్ని నల్గొండ జిల్లాని ఎక్కువ చేసిండు ఏది ఉమ్మడి యాదాద్రి జిల్లా అని ఇటు మేడ్చల్ జిల్లాల కలిపి మూడు వందల అరవై ఐదు ఎకరాలు దొంగ సర్వే నెంబర్ లేని సర్వే నెంబర్ పుట్టి చెత్తుకొని పోయిండు ఆ గ్రామస్తులంతా ఇగో మొత్తం జిల్లాల సరిహద్దులే జరిపేసిండు అంటే నేను బ్రదర్ అని చెప్పి నిన్న కీసరగుట్ట దర్శనానికి గుపోతే ఉంటే పోయినా ఇగో ఇగో చూడు మొత్తం ఏం లేకుండా ఇగో బోర్బిట్లేసి వేసి బోర్బిట్లు మైనింగ్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా డ్రిల్ చేసి వంద ఫీట్లు బోర్ డ్రిల్ చేసి దీంట్లో ఏది మందుగుండీ బేలుస్తాడన్నట్టు ఇక గుట్ట గుట్టలు ఎగిరిపోతా ఉంటాయి అసలు పర్మిషన్ ఎక్కడా దీని కథ ఎక్కడా ఇగో ఆ గ్రామస్తులంతా నిన్న తీసుకొని పోతే పోయినా దాంట్లో మళ్ళీ బోర్లేషన్ లోపల పంపిస్తున్నారు చెరువులన్నీ కూడా నాశనం అయిపోతుంది మొత్తం శిలా పలకాలు బలగొట్టి మల్కాజ్గిరి జిల్లాని యాదగిరి జిల్లా యాదాగిరి జిల్లా చేసారు రెడ్డి అని చెప్పి ఈ కంపెనీలు పెట్టి మూడు వందల అరవై ఎకరాల భూమి మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి భూమిని బార్డర్ మార్చేసి యాదాద్రి జిల్లాలోకి మార్చిండు మార్చి యాదాద్రి జిల్లాలోకి మార్చి అందులో మాజీ ఎమ్మెల్యే ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత ఐదు ఎకరాలు సోడిగా ఈ తతాంగం అంతా చేస్తాను ఇక గమ్మత్ ఏంటంటే ఈ అంకిరెడ్డిపల్లి గ్రామస్తులు అడక్ బాంబు పెడితే ఇండ్లు ఇట్లా తిరిగి ఇట్లా కూర్చుంటాయి ఆ పరిస్థితిలో వాళ్ళంత వస్తే నిన్న పోయినా పోతే వాళ్ళంతా పోయి ఆడ ఈ పనులను అడ్డుకుంటే ఈ జయరాం రెడ్డి పోయి ఏడ ఏడ కేసు పెట్టాలి నిజంగా ఆయనకేమన్నా ఇబ్బంది జరిగితే పోలీస్ స్టేషన్ లో పెట్టాలి ఇది మేడ్చల్ జిల్లాకు వస్తుంది కానీ తీసుకుపోయి బొమ్మలరావరం పోలీస్ ఈ బొమ్మలరావరం పోలీస్ స్టేషన్ జ్యురిడిక్షన్ గానే కాదు అది తీసుకుపోయి ఆడెందుకు పెట్టినంటే బొమ్మలరావరం పోలీస్ స్టేషన్ కు నిలన మామూలు ఇస్తాడు కాబట్టి కేసు నమోదు చేసిరాడా దీన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదు మొత్తం గుట్టలన్నీ సర్వనాశనం ఇంకో అన్నది ఆ మండలమే బొమ్మలరావరం మండలం పర్వతాపురంలో మొత్తం ఇండ్లన్నీ కూడా క్రాక్లు వస్తాయి పర్వతాపురం కథమైపోయింది మైసమ్మ గుట్ట కథమైపోయింది అందమైన గుట్టలన్నీ సర్వనాశనం చేసిరు ఈ రకంగా వేల కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొట్టిరు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు అవన్నీ ప్రభుత్వ భూములు జిల్లాల సరిహద్దులు జరిపేసే హక్కు ఇక్కడ ఆయనకి గుట్ట మైసమ్మ గుట్టలు కూడా మైనింగ్ అధికారుల